గత ఆరు నెలల కాలంలో ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోను అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాలను ఆ సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 10 ఇన్సిడెంట్స్ జరిగినాయి, 10 నేరాలు జరిగినాయి. తప్పు మీద తప్పు జరుగుతున్న పోలీసుల మెతక వైఖరి వల్ల ఆ తప్పులు చేయిస్తున్న ముఠాకు పోలీసులంటే భయం లేని పరిస్థితి వల్ల రిపీటెడ్ అఫెన్సెస్ చేయడం జరుగుతుంది. రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లా మంత్రిగా జిల్లా నుండి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిటాల సునీత ఆమె కుమారుడి ఆదేశాల మేరకు పోలీసులు నేరాలు చేస్తున్న ముఠాలను చూసి చూడనట్లుగా వదిలివేస్తుండడం వలన ఇటువంటి పరిస్థితి దాపురించిందని మేము భావించాల్సి వస్తాం. ఈరోజు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా 2020కి సమీపిస్తున్న మనము టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కే పరిస్థితి. ఈరోజు వీడియో కాల్స్, ఆన్లైన్ కాల్స్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ చాలా బలోపేతమైన సందర్భంలో కూడా, న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా తయారైన పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు ఉన్నప్పటికీ కూడా నేరాలు చేయడం ఏమాత్రం తగ్గలేదంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి పోలీసులు గులాములుగా మారడమేనని మేము భావిస్తా ఉన్నాం. ఫిబ్రవరి నెలలో నసనకోటకు చెందిన సూర్యంను పరిటాల శ్రీరామ్ కిడ్నాప్ చేసి చితకబాది అతనిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడము, అదే పోలీసులు సూర్యం పెట్టినట్లుగా ఒక తప్పుడు కేసును సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టోపుదుర్తి చంద్రశేఖరికి పైన కేసు పెట్టడంతో మొదలుకుంటే, తర్వాత 2 నెలలకే శివారెడ్డి హత్య కేసు, కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన శివారెడ్డిని దారుణంగా ఒక కిరాయి హంతక ముఠా హత్య చేస్తే, ఆ కేసులో పరిటాల శ్రీరామ్ను ముద్దాయిగా చేర్చమని ప్రజలు ఒత్తిడి చేసినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం, పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని పోలీసులకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, సూర్యము స్వయంగా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే కూడా, శ్రీరామ్ నన్ను కిడ్నాప్ చేసి నన్ను గాయపరిచానని కంప్లైంట్ ఇస్తే కూడా పరిటాల శ్రీరామ్ పైన కేసు పెట్టకపోవడం, ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇటువంటి నేరాలను రిపీట్ చేయడానికి పరిటాల శ్రీరామ్ను ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఉంది జిల్లా పోలీస్ యంత్రాంగం. దాని తర్వాత చమన్ అనుమానాస్పద మృతి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ కూడా పరిటాల సునీత ఇంట్లో అతను మరణిస్తే 108 వచ్చినప్పటికీ కూడా 108 అతను ఆసుపత్రికి తీసుకొని రాకుండా మరణించినాడని తెలిసినప్పటికీ కూడా రామగిరి ఎస్ఐ వాహనంలో అతను తీసుకొచ్చి సవేర హాస్పిటల్ అడ్మిట్ చేయడము, అక్కడ గంటసేపు ఠాగూర్ సినిమాలలాగా వైద్యం చేస్తున్నట్లుగా ప్రహసనం చేయడము, చివరికి బ్రాడ్ డెడ్ అనేసి ఆసుపత్రి వాళ్ళు ప్రకటించడము, వాళ్ళు చేతులు దుడుకోవడం జరిగింది. కనీసము అఖిల భారత దూదేకల సంఘం అధ్యక్షుడు, మైనారిటీలోను దూదేకలలోను ఎలా ప్రాచుర్యం కలిగిన వ్యక్తి, అతనికి పోస్ట్మార్టం కూడా, అతనికి భౌతికకాయానికి పోస్ట్మార్టం కూడా చేయకోకుండా అంతిమక్రియలు జరిపించడం జరిగింది. దాని తర్వాత 3 రోజులకే చమన్ డ్రైవర్ యాక్సిడెంటు అని పోలీసులు చెప్తున్నారు. ఇటికిలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్లో చనిపోవడము,
ఆ యాక్సిడెంట్ అయిన ప్రదేశాన్ని పరిశీలించిన పాత్రికేయులు ఆ బైక్కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు, అతని తలలో ఒక బెత్తడు లోతు దిగిన గాయమైంది, అతన్ని ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి అక్కడ వేసినారనేసి భావించడం, అదే ప్రచారం జరగడం చూస్తూ ఉంటే, రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యం కిడ్నాప్ కానీ, చమన అనుమానాస్పదం మృతి కానీ, ఇటికల్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి హత్య కానీ, చమన్ డ్రైవర్ మరణం కానీ, ఇవన్నీ కూడా పోలీసుల నిర్లక్ష్య వైఖరిని అర్థం పడతా ఉన్నాయి. దాని తర్వాత ఈ మధ్య ధర్మవరంలో వెంకటేష్ అని ఒక వ్యక్తిని రామగిరి సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలోని ఒక ముఠ కిడ్నాప్ చేసి, ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి కిడ్నాప్ చేసి అపహరించుకుని పోయి వెంకటాపురంలో అతనికి బంధించగా ముఖ్యమంత్రి గారి జోక్యం అని మేము వింటున్నాం. ముఖ్యమంత్రి గారి జోక్యం తర్వాత పోలీసులు స్పందించి వెంకటాపురంలో ఉన్న రామగిరి సర్పంచ్ శ్రీనివాసుల్ని అరెస్టు చేసి తీసుకొని వచ్చి కేసు పెట్టడం జరిగిందంటే, ఈ జిల్లాలో జరుగుతున్న నేరాలు అమరావతి వరకు కూడా ప్రచారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత గుట్టూరు దగ్గర ఒక భూమికి సంబంధించి పెనుగొండ వరప్రసాద్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ ప్రయత్నం చేయడము, చివరికి అతను కేసు కూడా పెట్టని పరిస్థితి, అతను తప్పించుకొని పారిపోవడము, కేసు కూడా పెట్టని పరిస్థితి ఈరోజు నెలకొనిందంటే, లాభాల కోసం భూముల కోసం ల్యాండ్ మాఫియా ఎంతటి దిగజారుడు ప్రయత్నాలకైనా వెనకాడే పరిస్థితి లేదనేసి, పోలీసులు ఆ ల్యాండ్ మాఫియాకి చుట్టాలుగా మారారనేసి సామాన్యుడు కనీసం కంప్లైంట్ కూడా ఇచ్చే పరిస్థితులు లేడని అర్థమవుతా ఉంది. నిన్నటికి నిన్న బెంగళూరుకు సంబంధించిన ఒక రియాల్టర్ని ఒక ముఠా కిడ్నాప్ చేసి అతనితో దాదాపుగా 15 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి వెంకటాపురంలో, ఈరోజు పత్రికల్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే వెంకటాపురంలో అతన్ని దాచిపెడితే, చివరికి అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు, కర్ణాటకలో ఒక కంప్లైంట్ ఫైల్ అయితే అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు దాంట్లో ఈ కిడ్నాప్ను ఛేదించి ఆ ముఠాను వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ధనుంజయ యాదవ్, ఆ రోజులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ధనుంజయ యాదవ్ని హత్య చేయడానికి ఒక ముఠా కుట్ర చేస్తే అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు వాళ్ళు ఆ కుట్రను ఛేదించడం జరిగింది. అయితే ఇవే కాకుండా పోలీసులు మా ముఠా నాయకుడి జేబులో ఉన్నారన్న ఒక ధైర్యంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు గ్రామాల్లో, ధర్మవరంలో కానీ అనంతపురంలో కానీ గ్రామాల్లో కానీ వీళ్ళు చేస్తున్న ఆగడాలకు అంతేలేదు. కుర్లపల్లి దాడులు కానీ, పేరూరు దాడులు కానీ, వడ్డిపల్లిలో మహిళపై అఘాయిత్యం చేయడం కానీ, కోనేటి నాయనపాల్యంలో బాలింతపై అత్యాచారం చేయడం కానీ, పేరూరు దుబ్బార్లపల్లి వద్ద సిద్ధయ్య అనే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ని హత్య చేయడం కానీ, ఇటువంటి సంఘటనలు కోకలలు జరుగుతున్నాయి. కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారని భావించకుండా, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని సక్రమంగా పని చేయించడానికి మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాయి. ఆ ప్రయత్నంలో భాగంగా వాచ్ డాగ్స్గా వ్యవహరించవలసిన పోలీసులు ఈ రెండు సర్కిల్స్ పరిధిలో ఇటికలపల్లి సర్కిల్, రామగిరి సర్కిల్ పరిధిలో ఎందుకు విఫలమవుతా ఉన్నారు తమ విధులు నిర్వర్తించడంలో అని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొమ్ము కాస్తా ఉన్నారు, అధికార పార్టీ గూండాల కొమ్ము కాస్తున్నారు, మంత్రి కుమారుడి ఆగడాలకు మీరు చెక్ పెట్టలేకపోతా ఉన్నారు. సభ్య సమాజానికి మీరందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇందులో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల్లో భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. అతి ముఖ్యంగా
విజయసాయి రెడ్డి గారు, రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ మెంబర్ విజయసాయి రెడ్డి గారు మన పెట్టిన ఒక ప్రెస్ మీట్. ఇది జిల్లాలో ఎవరికీ తెలియని విషయం. నాగూర్ హుస్సేన్ అనే ఒక నేరగాడు కందికుంట ప్రసాద్ అనేసి ఒక 420 ఒక క్రిమినల్, రెండు చెక్ బౌన్సుల కేసులో శిక్ష, రెండు చీటింగ్ కేసులో, డీటెయిల్ స్కామ్ కేసులో శిక్ష పడిన నేరగాడు. అతను ఈ నాగూర్ హుస్సేన్ అనే వ్యక్తి జిల్లా బహిష్కరింపబడితే 2004 నుంచి 2014, 2015లో ఇతను తీసుకొచ్చి ధర్మవరం కోర్టులో హాజరుపెట్టి జిల్లా మంత్రి పరిటాల సునీత అండదండలతో ఇతన్ని జనజీవన స్రవంతిలోకి తీసుకొని వచ్చినాడు. అండర్గ్రౌండ్లో ఉండి చేసే నేరాలు కాకుండా బహిరంగంగా వచ్చి నేరాలు చేయమని ప్రోత్సహించినాడు. అతను సోకాల్డ్ టీడీపీ లీడర్, ఈరోజు కూడా మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. ఈ జనజీవన సేవంతి, సోకాళ్ళు జనజీవన సేవంతిలోకి వచ్చిన నాగూర్ హుస్సేన్ పరిటాల శ్రీరామ్కు ఒక ప్రైవేట్ ఆర్మీగా తయారు కావడము, ఇతనికి సంబంధించిన కొంత సమాచారం ధర్మవరం టౌన్ పోలీసులకు లభ్యం కావడము, వాళ్ళు ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఇతని వద్ద అత్యాధునిక ఆయుధాలు లభ్యం కావడము, చివరికి మంత్రి జోక్యంతో లేదా తెలుగుదేశం పార్టీ పెద్దల జోక్యంతో ఒక రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి జోక్యం చేసుకుని ఆ నాగూర్ హుస్సేన్ని ఎటువంటి కేసు లేకుండా విడిపించి పంపడము, బార్డర్ దాటించి బెంగళూరుకు సురక్షితంగా చేర్చడము అనే ప్రక్రియ, ఈ కార్యక్రమాల గురించి విజయసాయిరెడ్డి గారు ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేష్లు అతని విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నారో చెప్పాలన్నారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావుకు కూడా ఇందులో పాత్ర ఉందని ఆయన ఆరోపణలు చేశారు. దీనిపైన ఎవరూ స్పందించడం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే గతంలో వీళ్ళు రెడ్ స్టార్ అనే సంస్థ, ఆర్ఓసీ అనే సంస్థలో పనిచేసి అనేక నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తి నాగూర్ హుస్సేన్. ఇతని వద్ద అక్రమ ఆయుధాలు చేరినాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకు ఉందనేది సుస్పష్టమవుతున్న తరుణంలో జిల్లా ఎస్పీ గారు గట్టిగా వీటిని నిరోధించే ప్రయత్నం చేయాల్సి ఉండగా అతన్ని తప్పించడం ఎంతవరకు భావ్యమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దాదాపుగా 10 ముఠాలు పనిచేస్తున్నాయి పరిటాల శ్రీరామ్కి. రామగిరి సర్పంచ్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 1 ముఠ, ధర్మవరం నాగూర్ హుస్సేన్ ఆధ్వర్యంలో 1 ముఠ, నిన్న బెంగళూరు రియాల్టర్ని కిడ్నాప్ చేసిన కదిరిగేటు భాస్కర్ నాయుడుకు సంబంధించిన 1 ముఠ, మాదాపురం శంకర్కు సంబంధించిన 1 ముఠ, ఘంటాపురం జక్కుకు సంబంధించిన 1 ముఠ, తగరకుంట కొండారెడ్డి హత్య కేసులో ముద్దాయిలైన వినయ్ వినోదులకు సంబంధించిన 1 ముఠ, గుర్లపల్లి రాజప్ప తగరకుంట రామాంజనేయులకు సంబంధించిన 1 ముఠ, శివారెడ్డి హత్య కేసులో ముద్దాయిలైన బాలకృష్ణ రౌడీ షీటరు, అనేక హత్య కేసుల ముద్దాయిన బాలకృష్ణకు సంబంధించిన 1 ముఠ, బర్సనాయపల్లి ప్రసాద్రెడ్డిని హత్య చేసిన శ్రీనివాసులు 1 ముఠ, రుద్రంపేటలో హత్య గావించబడిన గోపినాయక్, వెంకటేష్ నాయక్, మనోహర్ నాయుడుల 1 ముఠ. అంటే ఈ రకంగా ఒక 10 నేరస్తుల ముఠాలను ఏర్పరచుకొని వీళ్ళ ద్వారా ప్రజలను భయాందోళనకు గురి చేసి తమ అక్రమ వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయలు దండుకునే ప్రక్రియకు దిగజారుతున్న పరిటాల సునీతను ముఖ్యమంత్రి గారు నిజంగా లా అండ్ ఆర్డర్ పైన ఆయనకు ఏమాత్రం కన్సర్న్ ఉన్నా ముఖ్యమంత్రి గారు పరిటాల సునీతను వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఏదైతే ఈ ముఠాల పేర్లు చెప్పినామో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళు చేస్తున్న బయటికి రాని నేర కలాపాలను కూడా వెలికి తీయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.